ఈ గాజుల మండ్యం ఇండస్ట్రియల్ ఏరియాకి వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి కల్లూరు అనేటటువంటి గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి గంగయ్య అనేటటువంటి వ్యక్తి యశోదమ్మ సుజాత వీళ్ళందరూ కూడా కొంతమందితో కలిసి ఒక ఫినరల్ అటెండ్ అయ్యి ఈ స్ట్రీమ్ దాటుతూ ఉన్నారు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఈ స్ట్రీమ్ వచ్చేసి రాయల చెరువు నుంచి వచ్చే వాటర్ ఎక్కువ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా కూడా ఇక్కడ అప్ స్ట్రీమ్కి వస్తూ ఉంది. ఈ కాజ్వే ఏదైతే ఉందో దాదాపు మీకు ఒక 50 మీటర్స్ ఉంది. అయితే అందరూ కూడా దాదాపు ఒక 1000 మందికి పైగా ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళందరూ బై వాక్ అయితే వెళ్తున్నారు, వెహికల్స్ వెళ్ళట్లేదు. దురదృష్టవశాత్తు ఆయన గంగయ్య అనేటటువంటి వ్యక్తి ఈ రోడ్డు దాటుతున్న సమయంలో స్లిప్ అయి పడిపోవడం, ఆయనతోటి వస్తున్నటువంటి యశోదమ్మ సుజాతమ్మ అనేటువంటి వాళ్ళు ఆయన కాపాడడానికి చేసినటువంటి ప్రయత్నంలో వాళ్ళు కూడా కింద స్ట్రీమ్లో కొట్టుకుపోవడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి గ్రామ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో సాయి కుమార్ అనేటువంటి వ్యక్తి అత్యద్భుతమైనటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమంతో ఆయన ఆ వాగులో దూకి ఆమెను వచ్చేసి ఒక యువతిని రక్షించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆమె హాస్పిటల్కి తీసుకునేటువంటి మార్గంలో చనిపోవడం జరిగింది. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సాయి కుమార్ని. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి వాళ్ళు అడుగడుగునా కూడా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాల్లో కానీ ఇట్లాంటి విపత్తుల సమయంలో కానీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తూ ఎక్కడెక్కడ మనము పికెట్స్ పెట్టుకోవడం, మా వాళ్ళు కూడా పికెటింగ్ ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక చోట కూడా ఎక్కువ స్ట్రీమ్ ఉండదంటూ ఆ రెండు చోట్ల వచ్చేసి కంటిన్యూస్గా అలర్ట్ చేస్తూ ఉన్నాం. అనుకోకుండా దురదృష్టవశాత్తు ఆయన జారి పడడం వల్ల వచ్చేసి ప్రాణాలు కోల్పోయినారనే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే దాదాపు 2 గంటల పైన అయింది. ఇప్పుడు నైట్ పూట కాబట్టి మాకు ఉన్నటువంటి SDRF సిబ్బంది స్పెషల్ పార్టీస్ని కూడా అలర్ట్ చేశాము. రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఫైర్ వాళ్ళను కూడా మార్నింగ్ వచ్చేసి వాళ్ళ బాడీస్ని ఎట్లా రికవర్ చేయాలి అనే దాని మీదనే మేము వచ్చేసి ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాం. అదృష్టవశాత్తు వాళ్ళు ఎక్కడన్నా స్ట్రీమ్లో కూడా దాదాపు ఆయన సాయి కుమార్ మాటల్లోనే విందాం, దాదాపు 1.5 కిలోమీటర్ ఆయన పరిగెత్తి నీళ్ళల్లో దూకి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆయన ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. అలాంటి స్ఫూర్తి ఉన్నటువంటి యువకులు ఈరోజు కూడా సమాజంలో మనకు ఉన్నారు. సాయి కుమార్ని కూడా ఏం జరిగిందో 2 నిమిషాలు మాట్లాడవలసింది. గాజులమలో చాలా మంది మహిళలు వస్తామంటే అతను టూకి మడాలి మలాడి డ్రగ్స్లో దిగేసి డ్యూటీ దిగేసి వస్తా ఉన్నాడు. అతను స్లిప్ అయినాడు అనేసి వీళ్ళు అతను కాపాడడానికి చీర ఇస్తూ ఉండే కొందరికి ఈమె ఆమె అతను లాగత ఆమె వెళ్ళిపోయింది. ఆమె కాపాడడానికి పట్టడానికి ఇంకొక ఆమె వచ్చింది, ఆమె ఇద్దరు కొట్టుకెళ్ళిపోయారు. నేను అప్పుడే సచివాలయం నుంచి ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చి తినేసి బయట వచ్చాను. ఈ మాత్రం జరిగే కొందరికి నేను వెంటనే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఆ పక్క హాఫ్ అన్ అవర్ దిగేసి 1/2 కిలోమీటర్ ఆ పక్క దిగితే లోపలికి వెళ్ళే కొందరికి ఏదో కనిపించింది నాకు. ఏందని చూసే కొందరికి బాడీ కనిపించింది, ఆ బాడీని ఎత్తుకొచ్చి ఒడ్డుకిచ్చాను. ఆ తర్వాత నారాయణాద్రికి తీసుకెళ్ళకుండా ఊహిద్దాం. అన్ని చోట్ల కూడా మేము వచ్చేసి అలర్ట్స్ అన్నీ చేస్తూ ఉన్నాం. అన్ని వ్యవస్థలు కూడా ప్రజల యొక్క ప్రాణాలు కాపాడేదానికి ప్రభుత్వం కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము మా డీజీ గారు తర్వాత డిఏజీ గారు అందరూ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీకు ఎటువంటి సందర్భంలో కూడా ఏదైనా ఇబ్బంది కనుక కలిగినట్లయితే ఇమీడియట్గా వచ్చేసి డయల్100కి ఖచ్చితంగా డైల్ చేయండి. మేము 24/7 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మీకు ఈ దాటడానికి ఇబ్బందిగా అయినట్లయితే ఆల్టర్నేటివ్ మార్గం ఏదైనా చేసుకునేదానికి, ఎందుకంటే ఈరోజు అందరి దగ్గర కూడా ఫోన్లు ఉన్నాయి, మీడియా వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్స్ ఉన్నాయి, చాలా ఈజీ. ఊరక అనవసరంగా వచ్చేసి మనం రిస్క్ తీసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. మేమందరం కూడా ఎల్లవెళ్ళి అందుబాటులో ఉంటాం. దయచేసి మనం వచ్చేసి ఈ మెసేజ్ని క్లియర్గా చెప్తూ ఇబ్బంది ఉన్నటువంటి చోట వాగులు దాటేటప్పుడు తప్పనిసరిగా ఆ సూచనలు పాటిస్తూ ప్రభుత్వ సిబ్బందికి వచ్చేసి తెలియజేసినట్లయితే ఆల్టర్నేటివ్ రూట్స్ ఏదైనా ఉన్నట్లయితే వాటిని వచ్చేసి మేము వచ్చేసి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. మేము వచ్చేసి రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తాము. సాయి కుమార్ని మళ్ళీ ప్రత్యేకంగా నేను వచ్చేసి అభినందిస్తున్నాను. థ్యాంక్స్. ఆయన స్ఫూర్తి వచ్చేసి మనకందరికి కూడా స్ఫూర్తిదాయకం కావాలి. మరోసారి గ్రామ వ్యవస్థ ఏదైతే ఉందో అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పేదానికి నాకు ఎటువంటి సందేహం లేదు.